Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రమాదం జరిగిన తీరుపై రకరకాల అనుమానాలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మృతులు ఉండటం మరో కొన్ని వందల సంఖ్యలో క్షతగాతులు ఉండటం అనేది చాలామందిని బాధిస్తుంది. రైలు ప్రమాదాలు కొత్త ఏమీ కానప్పటికీ ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం అనేది అత్యంత ఘోరమైన ఘటనగా దేశం యావత్తు చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏంటనే దీని మీద విచారణ ప్రస్తుతం సాగుతున్నప్పటికీ అది మానవ తప్పిదమా లేదంటే సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కుట్ర కోణం ఏదైనా ఉందా అన్న దిశగా కూడా విచారణ సాగిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే దీనికి కారణమని ఒకవైపు వాదన వినిపిస్తుంటే మరోవైపు సకాలంలో సిగ్నలింగ్ ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అనుమానం కూడా తలెత్తుంది. ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఒక అపర సంజీవిగా పిలిచే కవచ్ అనే ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. అది ఎందుకు ఇక్కడ పనిచేయలేదు అన్నది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడా లేని విధంగా కవచ్ అనే ఒక సాంకేతిక వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే శాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్లో ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం నుంచి అటు భద్రక్ వరకు కానీ లేదంటే హౌరా వరకు వెళ్ళే ఈ ప్రాంతంలో ఈ కవచ్ అనే వ్యవస్థ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కవచ్ అనే వ్యవస్థను ముఖ్యంగా హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్ ప్రాంతంలో చాలాసార్లు దీని మీద ఒక ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. సక్సెస్ఫుల్గా ఇది ఈ పరీక్షలను విజయవంతం చేసిందన్న వాదన కూడా ఉంది. దాని మీద ఒక ప్రత్యేక నివేదిక కూడా ఉంది. అయితే ఇది ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే దక్షిణ మధ్య రైల్వే ప్రాంతంలో కవచ్ అనేది విజయవంతంగా పనిచేసేలా తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే సాంకేతిక వ్యవస్థను చాలా దృఢపరిచారు. కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి ఇటు విశాఖపట్నం నుంచి అటు ఒడిశాకి వెళ్ళే రైళ్ల రాకపోకలకు సంబంధించి కానీ కవచ్ అనే వ్యవస్థ పనిచేయడం లేదని తెలుస్తోంది. దానివల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఢిల్లీ టు ముంబై అలాగే హౌరా టు ఢిల్లీ ఇలాగా ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా కవచ్ అనే ఆ సాంకేతిక వ్యవస్థను అమలు చేసే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కవచ్ అనేది విజయవంతంగా అది సాంకేతికంగా పనిచేయగలిగితే ఏదైతే ఒడిశా రైలు ప్రమాదం నుంచి తప్పనిసరిగా బయటపడేవాళ్ళం, ఈ ఘోర కలి అనేది జరగకుండా ఉండేది. కానీ సాంకేతిక వ్యవస్థలో లోపం మరోవైపు కవచ్ అనే వ్యవస్థ పనిచేయకపోవడం అలాగే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం అనేది ఈ ప్రమాదానికి మూల కారణమని తెలుస్తుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్లో ఉన్నప్పుడు కూడా లూప్ లైన్లోకి పంపించింది ఎవరు, ఆ సిగ్నల్ ఇచ్చింది ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర కోణం ఉందా, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన పన్నాగమా, ఇలాంటి చాలా విషయాలు బయటపడాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి కానీ భద్రతా వ్యవస్థకు సంబంధించి చాలా ఎక్కువగా అంటే రక్షణ అంటే భారతీయ రైల్వేకి సంబంధించి రక్షణ వ్యవస్థకు సంబంధించి ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి. లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు కూడా ఆ పోస్టులు తీయడం లేదు. అవన్నీ ఖాళీగా ఉండటం వల్లే భద్రతా వ్యవస్థ ఫెయిల్ అవుతోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో ఫెయిల్కి ఇదే కారణమన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కీలకంగా మారిపోతుంది. ఇదొక చీకటి రోజు కానీ చెప్పుకోవాలి. ప్రమాదాలు జరుగుతున్నా ప్రయాణాలు ఆగవు. మనం ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం చూసుకుంటే చాలామంది వేలాది మంది ప్రయాణికులు ఇంకా రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా రైల్వే వ్యవస్థ మీద, భారతీయ రైల్వే మీద ప్రయాణికులకున్న నమ్మకం అలాంటిది. అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేంద్రం కానీ రైల్వే శాఖ కానీ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ విషయంలో అలాగే భద్రత విషయంలో, రైల్వే ప్రయాణాల భద్రత విషయంలో రైల్వే శాఖ మరింత కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.